మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. రైతుల శ్రేయస్సు కోసం సీసీఐ అండగా ఉంటుందని వరంగల్ ఏనమమల వ్యాపార మార్కెట్ సీసీఐ ఇన్‌చార్జ్ వెంకటకృష్ణారెడ్డి అన్నారు. ఇక నవంబర్ 1 నుండి వరంగల్ మార్కెట్ పరిధిలో సుమారు 20 జిన్నింగ్ మిల్లల ద్వారా సీసీఐ కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల వద్ద పత్తిని కొనుగోలు చేసి మద్దతుదారును అందిస్తున్నామన్నారు. ఇక తేమ శాతం 8 ఉంటే 7200 ధరను కల్పించి రైతు బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు సకాలంలో వేస్తున్నామని అన్నారు. వరంగల్ మార్కెట్ కు వచ్చే రైతులు సీసీఐ ద్వారా సేవలు పొందాలని కోరారు. నమస్కారం అండి. सीसीआई वारु वरंगल सेंटर परिधि नवंबर 1వ तारीख నుండి కొనుగోలు ప్రారంభించడం జరిగింది. ఇప్పటివరకు సుమారుగా 14000 క్వింటాలు కొనుగోలు చేయడం జరిగింది. మార్కెట్ ఫ్లక్చువేషన్ కారణంగా చాలా మంది రైతులు ఇంకా ప్రైవేట్ కు తక్కువ ధర ఉన్నా కూడా ప్రైవేట్ కి ఎక్కువగా తమ సరుకుని అమ్ముకోవడం జరుగుతుందండి. మీ మీడియా ద్వారా నేను రైతు సోదరులకు తెలియజేయనదేమనగా వరంగల్ పరిధిలో ఇప్పటివరకు 20 మిల్లులు నోటిఫై చేయడం జరిగిందండి. అందులో 12 మిల్లుల్లో కొనుగోలు కూడా ప్రారంభించడం జరిగింది. అక్కడ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వారు కూడా వాళ్ళ డేటా ఎంట్రీ ఆపరేటర్ని సకాలంలో అపాయింట్మెంట్ రోజు ప్రతి రోజు ఉదయం 9:30 గంటలకల్లా వాళ్ళని డిప్యూట్ చేయడం జరుగుతుంది. అట్లానే సీసీఐ వారు కూడా మార్నింగ్ 9:30 కి రైతు సోదరులకు ఇబ్బంది లేకుండా 9:30 కల్లా మా స్టాఫ్ ని డిప్యూట్ చేయడం జరుగుతుందండి. రైతు సోదరులు రాగానే వెంటనే తమ సరుకుని కాటా చేసి సరైన మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేసి సంతోషంగా వాళ్ళని పంపడం జరుగుతుందండి. మిగతా రైతు సోదరులు కూడా ఈ మద్దతు ధర సరైన మద్దతు ధర సీసీఐ వారికి విక్రయించి తమ సరుకుని సరైన మద్దతు ధర పొందవలసిందిగా మీ మీడియా ద్వారా మా మనవి సీసీఐ వైపు నుండి. కృష్ణారెడ్డి అండి, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, వరంగల్ సెంటర్ ఇన్ఛార్జ్ అండి, సీనియర్ కమర్షియల్ ఆఫీసర్ అండి. ఈరోజు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే జాతీయ మీడియా దినోత్సవం సందర్భంగా మీడియా మిత్రులు సోదరులందరికీ నా హృదయపూర్వక नमस्कार अभिनंदन निर्देश नाण्यता प्रमाणाल अणु 12% मध्य तेम शात उड़ेट रैतु मार्केट की तम सरकनी चला बहुत मार्केट को वे मुझे तेम शात तक उंटे अंत मदत धर ये अवकाश उठदी को आरबेको एम शात తేమ శాతం అనేది పత్తిలో 8% తేమ శాతంగా ఉండేటట్టుగా తెచ్చుకుంటే 7020 రూపాయలు మద్దతు ధర పొందవచ్చు అండి.